అందరికీ నమస్కారం నేను మి క్రమ మనం ఈరోజు నాచు గురించి తెలుసుకుందాం నాచు అన్ని మొక్కల కంట చాలా విలువైనది అంతేకాకుండా చాలా అమోఘంగా పనిచేస్తుంటుంటుంది నాచికి మిగిలిన చిన్న చిన్న మొక్కల్లాగా వేర్లు ఉండవు మనం నాచుని ఎక్కడ చూడగలుగుతాం నాచు ఎక్కువగా అడవిల్లోని లేకపోతే ఎక్కువగా గ్రీనరీ ఉన్న ఏరియాలోకి ఎక్కువగా కనిపిస్తుంటుంది నాచుని మనం ఎక్కడైనా పొల్యూషన్ ఏరియాలో మనం ఎక్కువగా చూసే అవకాశం ఉండనే ఉండదు ఎందుకంటే నాచు ఎక్కువ వేడిని తీసుకోలేదు అందుకే నాచు పెరగాలంటే కాస్త చలని ప్రదేశం మరియు సూర్యకాంతి తప్పకుండా ఉండాలి కొన్ని యుగాల క్రితం నాచు మన ప్రపంచాన్ని ఏలిందనే చెప్పాలి ఆ సమయంలో చిన్న చిన్న మొక్కలు చుట్టుపక్కల లేవు ఆ సమయంలో మన భూమిపైన జీవం అనేది మొదలవుతుంది మొక్కలకి నీటిని సప్లై చేసింది నాచు తన శరీర బరువు కంట ఇరవై శాతం ఎక్కువ బరువుని తన దగ్గర దాచుకుంటుంది నాచు సాయిలూరేషన్ అనేది అవ్వకుండా ఆపుతూ మట్టిని పట్టుకొని నీటితో పాటు నాచు ఉంటుంది ఇలాగా నాచు చాలా విధాలుగా భూమిని చాలా ఉపయోగకరంగా చేస్తుంది పూర్వంలో నాచుని డైపర్ కింద వాడడం అంతేకాకుండా దెబ్బ తగ్గితే బ్యాండేడ్ల కింద వాడడం మనం నాచుని ఆ సమయంలో వాడేవాళ్ళం అయితే నాచుని చాలా విధాలుగా ఈ సమయంలో కూడా వాడతాం ఆర్ట్ ఫామ్ కింద అంతేకాకుండా నాచుని బోన్సే చెట్ల దగ్గర ఎక్కువగా వాడుతు ఉంటారు నాచు చెట్లకి నీరునే కాకుండా పోషక విలువలను కూడా ఇస్తుంది అందుకే ఎక్కువగా అమ్ముడుపోయే బోన్సాయ్ చెట్లు మరియు ఎక్కువగా పేరున్న బోనసాయికి ఎక్కువగా పోషక విలువలు కావాల్సి ఉంటుంది అందుకే మనం ఏ బోనసాయి చెట్ని చూసినా వాటి చుట్టూ నాచుతో నిండి ఉన్న మట్టి మనం ఎక్కువగా చూస్తుంటూ ఉంటాం అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయడం మరొక మీరు కూడా మీ ఇంటి జట్టు నాచు ఉందా మీరు కూడా నాచుని పెంచినట్టయితే వాటి గురించి మా యొక్క కమెంట్ సెక్షన్లో తెలపడం మరొకండి నేను మీ కిరణ్ వర్మ తిరిగి మరొక వీడియోతో మళ్ళీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం